లాక్డౌన్ ని ఉల్లంఘించి యదేచ్ఛగా మద్యం విక్రయాలు చేయడం దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి పీతారి సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం దేవా గ్రామంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయడానికి వెళ్లిన ఆయన ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ప్రజల స్వీయ గృహ నిర్బంధంలో ఉండి కరోనాను కట్టడి చేసే ప్రయత్నంలో భాగస్వాములయ్యారన్నారు. అయితే ప్రభుత్వం గొప్పలకు పోయి జోన్లను రద్దు చేసి మద్యం విక్రయాలు సాగించడం దురదృష్టకరమన్నారు ఆయన. ప్రతి పౌరుడు కూడా స్వయ నియంత్రణతో ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం అభినందనీయం. ఎవరు ఎంతమంది అధికారులు ఉన్నా ఎంతమంది పోలీసులు ఉన్నా ఎంతమంది ఏం చేసినా కూడా స్వయ నియంత్రణ లేనినప్పుడు ఒక డిసిప్లిన్ లేనప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అమలు జరగడం చాలా కష్టమని ఈ యొక్క కరోనా వైరస్ వల్ల మనకు తెలిసింది. ఈ నియంత్రణలో ప్రభుత్వం యొక్క ఆదేశాలని చూసా తప్పకుండా అమలు జరపడానికి చేసిన అధికారులకు కూడా ఆరోగ్య సిబ్బందికి డాక్టర్ సందర్పడ వారు హృదయపూర్వక అభినందన. మరి ఈనాడు నియంత్రణ పాటించుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పక్కవాడి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి సహకరించిన ప్రతి పౌరుడు కూడా హృదయపూర్వక అభినందనలు. ధన్యవాదాలు. మరి ఈనాడు లాక్డౌన్ ఇంకా భారతదేశంలోనూ ప్రపంచ దేశాల్లో అమెరికా లాంటి బ్రిటన్ దేశం లాంటి రష్యా దేశం లాంటి కూడా ఇంకా కంట్రోల్ రానప్పుడు కూడా భారతదేశంలో సాధ్యమైనంత వరకు చాలా రాష్ట్రాల్లో కంట్రోల్కి వచ్చాయి. ఉదాహరణకి కేరళ, పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈనాడు కంట్రోల్కి వచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. మరి ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అనుకున్న రీతిలో కట్టడి చేయడానికి వైఫల్యం చెందిందని చెప్పాలి. దానికి కారణం మూలాలకి వెళ్లకుండా ఎక్కడైతే కరోనా వైరస్ వ్యాధి సోకిన వ్యక్తి దోహదపడిందనేది చెప్పడానికి బాధపడుతూనే వ్యాధిని కట్టడి చేయడానికి చేసిన అధికారులను కూడా లెక్క చేయకుండా చేసిన ఒక ప్రయత్నం కొంత వైఫల్యం చెందిందని బాధపడుతున్నాను. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని చెప్తా ఉన్నాను, మేమే తిట్టదలుచుకోలేదు. ప్రకాశం జిల్లా చిన్నగంజా మండలం